ఎందుకు అసలు ఇలాంటి ధీమా కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది? ఎవరైతే ఆ పార్టీలో టికెట్ రాకపోతే వెంటనే ఆందోళన చేయడమో లేదంటే నిరసన తెలియజేయడం కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండేది. ఈ మీకు అంత పెద్ద హామీ వచ్చిందా? ఆ హామీ ఏదో మాకు చెప్తే మేము కూడా వింటాంగా. యా సంతోషం అనే దానికంటే కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ధీమా అందరిలో వచ్చింది, తెలంగాణ ప్రజల్లోనే వచ్చింది. ఇంత పెద్ద అధికారం ఇచ్చిన ప్రజలు నాకు పదవి ఇవ్వడానికి పార్టీకి పెద్ద సమస్య కాదు, ప్రభుత్వానికి కూడా పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే ప్రతి పదవిలో నన్ను ఊహించుకోవడం వల్ల వస్తున్న అంశం ఇది. ఓకే, ఎమ్మెల్యే ఇస్తే బాగుంటుంది, ఎమ్మెల్యేకి సూట్ అవుతాడు, ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది, ఎమ్మెల్యే అసలు ఏ పదవి అయితే వస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ ఉంది. బికాస్ ఆఫ్ మీకు తెలుసు, ఒక 20 ఇయర్స్ మై పబ్లిక్ లైఫ్, ఒక 10 ఇయర్స్ తెలంగాణ సామాజిక అంటే మాలమానాడు అధ్యక్షునిగా ఉన్న ఆ 10 ఇయర్స్లోనే ఈ మన తెలంగాణ మూమెంట్లో జేఏసీలో ఉండి చాలా క్రియాశీలకంగా ఉండడం. సో అక్కడి నుంచి చూసిన వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ 10 ఇయర్స్ నేను అఫ్కోర్స్ మీడియాలో ఎక్కువ కనపడ్డప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే దాయాకర్కి వస్తే ఆ వాయిస్ అసెంబ్లీలో వినపడితే బాగుండు అనే ఒక ఆలోచన పెరిగింది. సరే, ఎమ్మెల్యే అంటే కొన్ని కారణాల వల్ల పోయింది, ఎమ్మెల్సీ ఇస్తారని అనుకున్నారు, ఎమ్మెల్సీ లేకపోతే ఇంకెప్పుడు ఇంకేమి ఇస్తారనే ఒక ఆతృత బయటపడ్డది. అదేం లేదు, ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్సీ మంత్రో లేకపోతే ఎంపీనో ఇంకోదేదో అనేది ఏం చర్చ ఉండదు. కానీ పార్టీ నన్ను క్రియాశీలకంగా వినియోగిస్తుంది, చాలా పకడ్బందీగా ఆలోచనలు ఉన్నది. ఎందుకంటే అధిష్టానం కన్సర్న్లో కూడా ఉన్నది ఇదంతా. కేవలం ఇక్కడ సీఎం గారు లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారు మాత్రమే తెలిసిన అంశము లేకపోతే ముఖ్య నాయకులకు తెలిసిన అంశం కాదు, ఏఐసిసి అగ్రనాయకత్వానికి కన్సర్న్లోనే జరుగుతున్నది. కాబట్టి వాళ్ళు ఎక్కడ వినియోగిస్తే దాయకరికి మరింత మనం ఏమంటారు ప్రభావవంతంగా వాడుకోవచ్చు అనే అంశంలో కూడా వాళ్ళకు స్పష్టత ఉంది. ఓకే, అంటే ఎందుకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చివరిదాకా వచ్చి తుంగదుర్తుల్లో టికెట్ రాలేదు, అప్పుడు నేను పార్టీ వెంటే ఉంటాను ప్రకటన చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరు వచ్చింది, దాదాపు మీకు నామినేషన్ సిద్ధం కావాలని కూడా అధిష్టానం ఫోన్ కూడా వచ్చినట్టు, చివరి క్షణంలో మహేష్ కుమార్ గౌడ్ని పేరు మార్చారు. అంటే మీకు ఈ వీటిని అన్నిటిని అకామిడేషన్ కంటే పెద్ద హామీ ఏమన్నా అద్దంకి దగ్గరకు వచ్చిందా? అంటే పెద్ద హామీ అని అంటే పెద్దగా ఆలోచిస్తుండొచ్చు. హామీ అనేది ఏ ఎన్నికప్పుడైనా ఆ ఎన్నికకు సంబంధించిన అర్హతలు అప్పటికి అవసరమైన అభ్యర్థిత్వం అనేదే పార్టీ క్రైటీరియాలో ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్సీలు అనేది ఇప్పటికి ఇంపార్టెంట్. ఓకే, రేపు మళ్ళీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీస్ వచ్చినప్పుడు దానికి ఎలిజిబిలిటీ ఎవరనేది దాని ఎమర్జెన్సీని బట్టి దాని క్యాండిడేట్లు ఉంటారు. ఓకే, మీకు మళ్ళీ 2 కంటెస్టెడ్ ఉన్నాయి, ఒకటి గ్రాడ్యుయేట్స్, ఇంకోటి లోకల్ బాడీ ఎమ్మెల్సీస్. తర్వాత 3 ఎంపీలు ఉంటాయి రాజ్యసభ, ఒక 2 వస్తాయి కాంగ్రెస్ పార్టీ. తర్వాత 17 ఎంపీలు అంటే నీకు పార్టీ పదవులు అర్హతలు అప్పటికున్న ఏంది ఆ క్యూలో ఉండి ఎవరైతే ప్రయారిటీ లిస్టులో ముందుకు పోవాలనో వాళ్ళందరినీ కూడా చేస్తారు. ఎవరైనా అన్ని రకాలుగా ఉపయోగపడేటోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని మరింత డ్రాగ్ చేసి ఎక్కడ ఉపయోగపడితే ఎఫెక్టివ్గా ఉంటుందో అక్కడ కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. దాని కొరకు నన్ను వెయిట్ చేపిస్తుండేమో అనే ఆలోచనతోనే ఉన్నారు.